ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ధనాన్ని, ఆరోగ్యాన్ని, వస్తువుల్ని పోగొట్టుకున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి వాస్తు దోషాలకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ధనాన్ని, ఆరోగ్యాన్ని, వస్తువుల్ని పోగొట్టుకున్నటువంటి గృహం. ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తున్నటువంటి కేస్ స్టడీ వచ్చేసి ఈరోజు నేను వీడియో చేసే దానికంటే ఒక 3-4 గంటల ముందు అపాయింట్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది, ఆన్లైన్ అపాయింట్మెంట్. ఈ గృహస్థులతో నేను పూర్తి విషయాలను మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు నాకు ఏదైతే ఫ్లోర్ ప్లాన్ పంపించారో ఆ ఫ్లోర్ ప్లాన్ మొత్తం చెక్ చేశాను. ఈ గృహంలో గృహస్థులు 1.5 సంవత్సరాల కాలంగా ఉండడం జరుగుతుంది, నివసించడం జరుగుతుంది. ఇందులోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పర్యవసానాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వీరు 3 బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఈ ఫ్లోర్ ప్లాన్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఇందులో 1 సంవత్సరాల కాలంగా నివసించడం జరుగుతుంది. తూర్పు ఫేస్తో సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ మీరు చూసినట్లయితే కొద్దిగా ఈశాన్యంలో బాల్కనీని విడిచిపెట్టి ఇక్కడ ఫ్లోర్కి 2 హౌసెస్ మాత్రమే కట్టడం జరిగింది. లిఫ్ట్, మెట్లు, డైరెక్ట్గా మెట్ల తర్వాత ఇక్కడ డోర్ ఇవ్వడానికి కాలం ఇవన్నీ అడ్డం వచ్చాయి. కాబట్టి ఏం చేశారంటే ఈశాన్యంలో బాల్కనీ ఇచ్చేసి డైరెక్ట్గా ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి సింహద్వారం లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సింహద్వారానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సికి పదదేవత అలాగే దితి పదదేవతకు సంబంధించినటువంటి ప్రదేశంలో సగం సగం ద్వారం రావడం జరిగింది. దితి మంచి ద్వారమే, ఈ ద్వారం వల్ల వ్యాపారం బాగుంటుందని మనం ఎన్నోసార్లు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ గృహంలోకి వచ్చిన తర్వాత వీరి కోడలు, యజమానురాలు కోడలు వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారం చాలా బాగా ముందుకెళ్తుంది. ఫైనాన్షియల్గా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు. తర్వాత శిఖి పదదేవత స్థానంలోకి సగం ద్వారం రావడం వల్ల ఏదైనా సంపాదించుకున్న దాన్ని మొత్తాన్ని కోల్పోవడము, ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అవ్వడము, అనారోగ్యాలకు సంబంధించి ఎక్కువగా ఖర్చు పెట్టడము, వైరాగ్యం రావడము, పురుషులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడం గమనించవచ్చు. ఈ గృహంలో వారి అబ్బాయికి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ కొద్దిగా ఉండడం జరిగింది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ అంతా బాగానే రావడం జరిగింది. అరేంజ్మెంట్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చినటువంటి టాయిలెట్ వచ్చేసి పడమర పుష్పదంత స్థానంలోకి రావడం జరిగింది. ఈ పుష్పదంత స్థానంలోకి ఎప్పుడైతే టాయిలెట్ వస్తుందో, పడమరలో ఎప్పుడైతే వస్తుందో, అసెట్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పూర్వీకులకు సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, వంశపారపరంగా వచ్చినటువంటి స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు ఇబ్బందులు ఉంటాయి. లేదు అంటే మనం సంపాదించుకున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీటికి సంబంధించి కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండడం జరిగింది. ఈ హౌస్కు సంబంధించి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే కొనుక్కున్న ఓపెన్ ప్లాట్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి అప్రిసియేషన్ లేదు. చాలా సంవత్సరాల క్రితం కొనుక్కున్నప్పటికీ, ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నప్పటికీ కూడాను ఎటువంటి అప్రిసియేషన్ లేకపోగా ఆ ఏరియా కూడాను డెవలప్ కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మనకి ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంటుందో గెయిన్స్, ప్రాఫిట్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే చేస్తామో అవన్నీ కూడా బ్లాక్ అవ్వడము, ఇన్వెస్ట్మెంట్లో గ్రోత్ లేకుండా ఉండడం కూడా మనం గమనించవచ్చు. అలాగే కెరియర్ అనేది అంతగా సాఫీగా ముందుకెళ్ళదు. కెరియర్లో ఇంక్రిమెంట్స్ ఉండవు, చేసేటువంటి వృత్తిలో డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లం వల్ల ఏర్పడినటువంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, వాళ్ళ అబ్బాయికి జాబ్ పోయింది ఈ గృహంలోకి వచ్చిన తర్వాత. తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను బాగానే ఉండడం జరిగింది, వాయువ్యం బెడ్రూము. ఇక్కడ వచ్చినటువంటి అటాచ్డ్ టాయిలెట్ డిప్రెషన్ ప్లేస్లోకి, రీటాక్సిఫికేషన్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత దక్షిణ మధ్య భాగంలో వచ్చినటువంటి బెడ్రూమ్ కూడాను బాగానే రావడం జరిగింది. అలాగే డిస్పోజల్ ఏరియాలోకి ఏమి యాక్టివిటీస్ లేవు కాబట్టి అది కూడా ప్రాబ్లం లేదు.
ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా ఉన్నటువంటి టాయిలెట్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలోకి రావడం జరిగింది. మనం గతంలో ఎన్నో వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది, దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్ వచ్చినప్పుడు గృహస్థులు ధైర్యాన్ని కోల్పోతారు, అభద్రతా భావం ఉంటుంది. ఇటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి స్వల్ప ఇబ్బందులు కూడాను వాళ్ళు గమనించడం జరిగింది. తర్వాత ఆగ్నేయం యుటిలిటీ ఏరియా, ఇది ఒక 5 డిగ్రీలు సుమారుగా టిల్ట్ ఉన్నటువంటి హౌస్ కాబట్టి విదిక్కు ఆగ్నేయంలోకి ఖచ్చితంగా ఆగ్నేయం ఉండడం, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాష్ ఏరియా ఆగ్నేయంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా డిస్టర్బెన్సెస్, స్త్రీలకు అనారోగ్యాలు, ధనం ఎక్కువగా అనారోగ్యాలకు ఖర్చు అవడం లాంటివి గమనించడం జరిగింది. ఈ ఈ గృహంలోకి వచ్చిన తర్వాత యజమానురాలకి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆరోగ్యానికి సంబంధించి. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యుటిలిటీలోకి ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారము ఆకాశ పదదేవతల్లోకి రావడం జరిగింది. ఈ పదదేవతలకి ద్వారం వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బందులతో పాటుగా అనారోగ్యంతో పాటుగా దొంగతనాలకు సంబంధించి లేదంటే మనమే ఏదైనా పోగొట్టుకోవడానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడం జరుగుతుంది. ఈ గృహంలోకి వచ్చిన తర్వాత ఒక 4-5 నెలల్లోపే వీరి అబ్బాయికి సంబంధించి 15 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బైక్ను పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ కిచెన్ మొత్తం మీరు గమనించినట్లయితే తూర్పు ఆగ్నేయంలోకి కిచెన్ రావడం జరిగింది. మనం గతంలో ఎన్నోసార్లు వీడియోలో చెప్పుకోవడం జరిగింది, తూర్పు ఆగ్నేయం వంట మంచిది కాదు, ఇక్కడ వంట వండుకోవడం వల్ల గృహంలో అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి, వాతపరమైనటువంటి అనారోగ్యాలు, వాతానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, L4 L5 ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇతర ఇతర వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు, వాతములకు సంబంధించినటువంటి అనారోగ్యాలు వస్తాయి. అదేవిధంగా అత్తాకోడళ్ళ మధ్యలో విభేదాలు, ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడాను ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కిచెన్లో వచ్చినటువంటి షెల్ఫుల దగ్గర ఇక్కడ ఒక మర్మస్థానం డిస్టర్బ్ అయింది. ఈ మర్మస్థానం వల్ల యజమానురాలకి చేతికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తొడకి సంబంధించి చేతికి సంబంధించినటువంటి పాయింట్ ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ L4 L5 ప్రాబ్లము అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లంకి సంబంధించి మర్మస్థానాలు కూడా డిస్టర్బెన్స్ అయ్యాయి, కానీ యాజ్ ఆఫ్ నో ఇప్పటికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ భవిష్యత్తులో రావచ్చు, మనం వాటికి సంబంధించి చెప్పలేము. మనం ఇక్కడ ఏదైతే కేస్ స్టడీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో ఈ ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఆల్రెడీ గతంలో జరిగిపోయి ఉండొచ్చు, లేదు అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రావచ్చు, వచ్చేసి ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకొంత కాలానికి కూడా రావచ్చు. కాబట్టి మనం వాస్తుపరంగా ఏదైనా ఒక జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వీటికి సంబంధించినటువంటి టేక్ కేర్ చేసుకోవాలి, తద్వారా భవిష్యత్తులో వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. మన డిగ్రీస్లో చెక్ చేసుకున్నప్పుడు అన్ని విషయాలు ఏవైతే మ్యాచ్ అవుతాయో వాటికి రెమెడీస్ని చేసుకోవడం లేదంటే పూర్తి పరిష్కారాన్ని మార్చడం ద్వారా కావచ్చు ఏవైనా చేసుకున్నప్పుడు మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గురువాస్తు భిక్షకులకు నేను చెప్పేది ఒకటే, మీకేదైనా వాస్తుపరమైనటువంటి సందేహం వచ్చింది, లేదు మీకు నెగిటివ్ అట్మాస్ఫియర్ ఉంది, ఏదైనా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారు, వాస్తులో ఏదైనా మీకు పరిష్కారం కావాలని అనుకున్నప్పుడు ప్రాపర్గా మీ హౌస్ని చెక్ చేసుకొని సరైనటువంటి డెసిషన్ తీసుకొని మీరు సరైనటువంటి ప్రత్యామ్నాయ పరిష్కారాలు లేదంటే పూర్తి భౌతిక పరిష్కారాలు చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గృహంలో వాళ్ళకు కూడా మనం అన్ని రెమెడీస్ని సజెస్ట్ చేయడం జరిగింది, ప్రాబ్లమ్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి కాబట్టి మనం రెమెడీస్ని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అపార్ట్మెంట్ కాబట్టి ఫిజికల్గా మనం మార్చలేము, కాబట్టి రెమెడీస్ చేసుకొని చూడమని చెప్పడం జరిగింది. రెమెడీస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ఎంతో కొంత మార్పును మీరు గమనిస్తారు, ఆ మార్పుకు సంబంధించినటువంటి ఫలితాన్ని బట్టి నెక్స్ట్ మీరు డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.